హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పబోతున్నాను అంటేనండి, జనరల్గా చాలామంది ఆన్లైన్లో వర్క్స్ కోసం చూస్తుంటారు కదా, ఆన్లైన్లో వర్క్ చేద్దామని అనుకుంటారు. సో అయితే ఆన్లైన్లో వర్క్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఏదైనా ఒక స్కిల్ ఉంటే సరిపోతుందండి. ఏదైనా ఒక స్కిల్ మీ దగ్గర ఉంది అంటే మీకున్న స్కిల్ని బట్టి మీరు ఎట్లా వర్క్ చేసుకోవచ్చు అనేవి చాలా సైట్స్ ఉన్నాయి. దాంట్లో ఒక జెన్యూన్ సైట్ నేను మీకు చెప్తాను. ఆ సైట్ వల్ల ఖచ్చితంగా మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు అండి. మీకు ఎటువంటి టాలెంట్స్ ఉన్నా సరే ఆ సైట్కి సంబంధించి మీరు చేయవచ్చు అనమాట. సో అయితే దాన్ని సైట్ పేరు వచ్చేసి అండి ఫీవర్ అంటారు చాలామంది, నేనైతే ఫైవర్ అని చెప్తున్నాను. సో ఫైవర్ అనేది ఒక సైట్ అండి. సో గైస్, మీకు కనుక ఈ దీంట్లో మీరు చేయాలి అనుకుంటే నేను దీనికి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతానండి. ఆ లింక్ ద్వారా వెళ్ళినట్టయితే మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. రిఫర్ చేసుకున్న వెంటనే మీకైతే ఏమి రాదు, ఆ రిఫర్ ద్వారా అయితే ఏం రాదు. కాకపోతే రిఫర్ అనేది చేస్తున్నాం, ఇక్కడ రిఫర్ చేయండి. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, సో ఆ విధంగా అనమాట. సో అయితే దీనికి సంబంధించి నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతానండి. ఆ లింక్ ద్వారా వెళ్ళేసి మీకు సంబంధించి ఏ టాలెంట్ ఉన్నా సరే మీరు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మీకు ఏదైనా అండి, ఇప్పుడు గ్రాఫిక్ డిజైన్కి సంబంధించి మీకు టాలెంట్ ఉంది, సో దాంట్లో లోగో డిజైన్ చేయొచ్చు, ఇలస్ట్రేషన్ చేయొచ్చు, ఫోటో ఎడిటింగ్ చేయొచ్చు, వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. సో ఇలా చాలా డిఫరెంట్ ఇదన్నమాట. మీకు గ్రాఫిక్ డిజైన్ ఉందనుకోండి, ఇందులో ఇంకేం టాలెంట్ ఉందో మీకు టాలెంట్ అనే దాన్ని దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి మీకు తెలుసు కానీ మీకు ఎక్కడ వర్క్ చేయాలో తెలియట్లేదు, ఏం తెలియట్లేదు అన్నప్పుడు ఈ ఫైవర్ అనే దాన్ని ఒక దాన్ని తీసుకొని మీరు వర్క్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఫైవర్ అని ఎందుకు అంటున్నారంటేనండి, ఇక్కడ ప్రతి వర్క్స్కి కూడా మీకు ఒక $5 అనేది మినిమం ఇస్తారు, మినిమం $5. ఇంకా మీకు వర్క్ని బట్టి హెవీ వర్క్స్ అయితే ఇంకా ఎక్కువ ఇవ్వడము, మీ వర్క్ ఇంకా చాలా ప్రొఫెషనల్గా సూపర్గా ఉంది అప్పుడు కూడా మీరు డిమాండ్ చేయవచ్చు. అయితే మినిమం అనేది ఇక్కడ 5 అనమాట. ఒక ప్రాజెక్ట్ తీసుకొని మీరు ఎంతకు సంబంధించి చేసినా కానీ ఒక 5 మినిట్స్ వర్క్ చేసినా సరే మీకు $5 వస్తుంది. అట్లా మీకు మినిమం $5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ $5 నుంచి $5,000 వరకు కూడా మీరు ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు బై యూజింగ్ యువర్ స్కిల్ అనమాట. మీకు ఏదైనా ఒక్క స్కిల్ ఉన్నా చాలన్నమాట. మీకు కంటెంట్ రాసే శక్తి ఉంది, అలాంటివి ఉన్నప్పుడు కూడా మీరు ఇందులో వర్క్ చేసుకోవచ్చు. మీకు రెజ్యూమ్ రైటింగ్ ఎలా చేయాలో కూడా ఉంటుంది కదా, అలాంటివి చేసుకోవచ్చు. యానిమేషన్ వీడియోస్ని క్రియేట్ చేసి ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయడం బై యూజింగ్ యానిమేషన్ ద్వారా, సో ఇట్లా చేసుకోవచ్చు. మ్యూజిక్ ఆడియో, మీకు ఏమైనా టాలెంట్ మ్యూజిక్ చేసేది ఉందా, మీ వాయిస్ చాలా బాగుంది సో వాయిస్ ఓవర్ చెప్పుకోవడానికి, ఓకే ఏదైనా పాడ్కాస్ట్ ఉంటే ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఓవర్, అంటే మీ వాయిస్ బాగుందనుకో, మీ వాయిస్ ఎవరైనా మీ వాయిస్ని అందులో పోస్ట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ వాయిస్కి సంబంధించి మీ ప్రాజెక్ట్స్ రావచ్చు. మీ వాయిస్ ఎవరికైనా నచ్చిందంటే వాళ్ళు మీకు ప్రాజెక్ట్స్ ఇస్తారనమాట. సో ఈ విధంగా వాయిస్కి సంబంధించి ఉంటుంది. ఇంకా ప్రోగ్రామింగ్స్, మీరు వెబ్సైట్ డెవలపర్స్ అయితే వెబ్సైట్ డెవలప్ చేయడం వాళ్ళు, ఇలా ఎవరైనా సరే అంటే ప్రోగ్రామ్ టెక్ ఏదైనా సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇలా మీకు సంబంధించి ఎనీ కైండ్ ఆఫ్ స్కిల్ అనేది మీరు దీంట్లో రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు అప్రోచ్ అవుతారనమాట వాళ్ళు. లేకపోతే ఏదైనా వాళ్ళు చాలా పెడతారండి, దీనికి గిగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. అది ఎట్లా క్రియేట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. సో మీరైతే ముందుగా ఫాలో అయిపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే అయిపోండి. రిజిస్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఎట్లా ప్రాజెక్ట్ని ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇచ్చిన లింక్తోని మీరు ఎవరైతే సో మీరు రిజిస్టర్ అయితే చేసుకోండి, మీకున్న టాలెంట్స్ని అయితే అక్కడ ప్రజెంట్ చేయండి. మీకు సంబంధించిన అన్ని కూడా వాళ్ళు అడుగుతారనమాట, మీరు ఏం చేసి ప్రీవియస్ ఏం చేశారు, ఎట్లా చేశారు అనే దాని గురించి వాళ్ళు అడిగి అప్పుడు ఓకే అనుకుంటే వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ ఇస్తారు. ఆ ప్రాజెక్ట్ చేసి వితిన్ మీరు ఎన్ని రోజుల్లో చేయగలరు అనేది కూడా వాళ్ళు అన్నీ ఉంటుందండి. అది పెట్టేసి మీరు ఇచ్చినట్టయితే వాళ్ళ ప్రాజెక్ట్ వాళ్ళకి ఇస్తారు, మీ డబ్బులు మీకు వస్తాయి. సో ఈ విధంగా మీరు ఈ ఫీవర్ను యూజ్ చేసి చాలా వర్క్స్ చేసుకోవచ్చండి. సో దిస్ ఇస్ జెన్యూన్, డెఫినెట్గా డబ్బులు ఇస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మినిమం $5 కదా, అయితే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చూడండి
ఇంత 3000 ఇస్తారంట ఇక్కడ దీనికి, ఈ ప్రాజెక్ట్కి, ఈ డాటా ఎంట్రీ డాటా వీటికి ఇవి చేస్తే మీకు 767 రూపీస్ ఇస్తారని చెప్తున్నారనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎంత ఇవ్వగలరు అనే దాని గురించి కూడా మీకు ఇక్కడ పెట్టేస్తారండి. సో దాన్ని బట్టి మీకు ప్రాజెక్ట్ ఓకే, నాకు డబ్బులు ఇంత వర్త్ అవుతుంది అనుకున్నప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ తీసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ చేసి ఇచ్చేయండి, ఆ డబ్బులు మీకు వెంటనే ఇచ్చేస్తారు. దీంట్లో ఎటువంటి ఇది లేదనమాట. ఆ డబ్బుల అకౌంట్లో మీకు ఇక్కడ మీకు సంబంధించి అకౌంట్ మొత్తం ఓపెన్ చేస్తారు కదా, చేసిన తర్వాత మీకు ఇందులో మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయండి. ఇంకొకటి ఇందులో రిఫర్ చేస్తే కూడా మీకు $100 వస్తాయి అనమాట, కాకపోతే రిఫర్ చేయగానే అయితే రావండి. సో వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోవాలి, తర్వాత వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసుకొని వర్క్ చేసుకుంటే అప్పుడు వస్తాయన్నమాట. ఓకే, అదొక ఆప్షన్ కూడా ఉంది. సో ఇట్లా మీరు మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఇన్వైట్ చేసి వాళ్ళకి కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయిపోండి, మీకు సంబంధించిన టాలెంట్స్ని మొత్తం పెట్టేసేయండి. తర్వాత ఎట్లా మీకు ప్రాజెక్ట్ తెచ్చుకోవాలనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఐ హోప్ యూ గైస్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ, అండ్ ఎవరైతే హూ ఆర్ లుకింగ్ ఫర్ ఆన్లైన్ జాబ్స్ ప్లీజ్ గో అహెడ్ ఫర్ దిస్. డెఫినెట్గా యూ విల్ గెట్ అ సచ్ అ గుడ్ ఎర్నింగ్ మనీ అనమాట ఫ్రమ్ త్రూ మై. దీనివల్ల ఎవరైనా వెళ్ళి సంపాదిస్తున్నట్టయితే సో ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ఎ కమెంట్ సెక్షన్. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.